సరదాగా బయటికెళ్ళి తిందాంలే అని ఒకసారి, సరే వీకెండ్ కదా పార్టీ చేసుకుందామని ఒకసారి, లేదు ఇంట్లో టైం వండుకోవడానికి లేదు ఈరోజు ఓపిక లేదు అని బయటికెళ్ళి ఒకసారి, ఏదో ఒక కారణంతో ఇలా మనం బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్డో స్ట్రీట్ ఫుడ్డో లేకపోతే రెస్టారెంట్లలో ఇలా రెగ్యులర్గా అంటే వారంలో 3-4 సార్లు ఇలాగే చేస్తే మీ ప్రాణం మీదకి మీరు కోరి తెచ్చుకున్నట్టే. సరే బయట ఫుడ్ తింటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగోదు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా, ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో రికార్డ్స్తో అసలు కొంత ఆలోచించాల్సిన విషయాలన్నీ కూడా తాజాగా బయటపడ్డాయి. మీరు వారంలో 3-4 సార్లు ఖచ్చితంగా ఏదో వంకతో సరే వారం పార్టీ చేసుకుందామనో ఫ్రెండ్స్ పిలిచారనో లేకపోతే వండుకోలేకో టైం లేకో ఇలా గనక మీరు రెగ్యులర్గా వారంలో 3-4 సార్లు తిన్నారా, మీ ప్రాణం మీదకి మీరు కోరి తెచ్చుకున్నట్టే ఆసుపత్రి పాలవడం ఖాయమే. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ కూడా దాదాపుగా 50కి పైగా సంబంధించిన కేసెస్ చాలా ఫ్రీక్వెంట్గా నమోదవుతున్నాయి అన్న విషయాన్ని కూడా వెల్లడించింది. ఇదే కాకుండా పళ్ళపొడి నుంచి పాలపొడి వరకు, ఇడ్లీ నుంచి ఇటాలియన్ పిజ్జా వరకు, ఇంకా చెప్పాలి అంటే మంచూరియా నుంచి గొడ్డు మాంసం వరకు ప్రతీది మీరు తినేది, అది ఇడ్లీలైనా పునుకులైనా బర్గర్లైనా కబాబ్లైనా షవర్మా అయినా మోమోస్ అయినా ఏదైనా సరే దాదాపుగా కల్తీ అయిపోతోంది. మీరు ఖచ్చితంగా మీ ప్రాణాల మీదకు కోరి తెచ్చుకుంటున్న విషయం తాజాగా 19 నగరాల్లో 19 ప్రధాన రాష్ట్రాల్లోని నగరాల్లో సర్వే చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్తీ వ్యవహారం చాలా చాలా టాప్ ప్లేస్లో ఉంది, హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది అనేది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్లో మనకు వెల్లడైన సమాచారం. ప్రధానంగా మీరు కొన్ని విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. దాదాపుగా మనం బయట తినే వాటిలో అన్నింటిలో కూడా బిర్యానీలనో లేకపోతే కబాబ్స్ అనో దాదాపుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా కామన్గా వాడతారు. కుళ్ళిపోయిన అల్లం కుళ్ళిపోయిన వెల్లుల్లిపాయలు వాడి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే కాకుండా మనం జీలకర్ర చాలా విరివిగా వంటల్లో వాడతాం కదా, సో దాదాపుగా జాగ్రత్తగా వినండి. ఈ జీలకర్రని మనం ఇంట్లో ఉడిచే చీపురు ఉంటుంది కదా కొబ్బరి చీపురి, ఆ కొబ్బరి చీపురి పుల్లల్ని జీలకర్రలాగా షేప్ చేసి అసలు జీలకర్రలో కొంత ఇది కల్తీ చేసి అమ్మేస్తున్న వ్యవహారం బయటపడింది. టీ పొడి కల్తీ, మనం వాడే కారం ఏదైతే ఉందో ఎండుమిరపకాయల కారం దాంట్లో ఇటుక పొడి కలిపి అమ్మేస్తున్నారు. ఇవి కాకుండా జంతువుల కొవ్వు, ఆ దేవదేవుడికే తప్పలేదు జంతువుల కొవ్వుకు సంబంధించి నెయ్యితో తయారు చేసిన వైనం కూడా ఆయన ఫేస్ చేశాడు. జంతువుల కొవ్వు, ఎముకల పొడి, చట్నీల్లో ఇంకా చెప్పాలంటే బిర్యానీల్లో కాగుడు నూనెలతో ఇవన్నీ తయారు చేసేయడం, తాజాగా ఈ మోమోస్ షవర్మాతో మైనీస్ వాడి దాదాపుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు 5 ఏళ్ల పిల్లల నుంచి 50 ఏళ్ల వరకు కూడా తిని ప్రాణాలు వదిలేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయాయి. సో ఇవే కాకుండా కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది కల్తీకి అనర్హం అనే స్థాయిలో అసలు చిన్న రెస్టారెంట్ నుంచి స్ట్రీట్ ఫుడ్ నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఈ కల్తీకి అనర్హం కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అథారిటీస్ జరిపినటువంటి రైడ్స్ కానీ లేకపోతే స్పెషల్ డ్రైవుల్లో కూడా పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఇటువంటి కల్తీకి పాల్పడుతున్న వ్యవహారం బయటపడింది. ఒక విజువల్ ప్లే చేయండి పీసీఆర్ టెక్నికల్. టోటల్ 641 బ్యాగులు 16,666 కేజీలు టోటల్ గా సీజ్ చేయడం జరిగింది. సేఫ్ కస్టడీ నిమిత్తం డిస్ట్రిక్ట్ రైస్ మేనేజర్ గారికి, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ రైస్ మేనేజర్ గారికి అప్పచెప్తున్నాం. ఈ దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. టోటల్ సరే ఈ వీడియో ఏమిటి అంటే మనం అనుకుంటాం సరే ఇలాగా చిన్న చితకా దగ్గర తింటేనో లేకపోతే వాళ్ళు ఏదో తక్కువ రకమో నాసి రకమో వాడేస్తారు కాబట్టి ఈ ప్రాబ్లం అంతా కూడా ఏదైనా తక్కువ పేరు లేని వాటి దగ్గర తింటేనో అని అనుకోవచ్చు. పెద్ద బ్రాండ్లు కొనుక్కుందాము పేరున్న కంపెనీల్లో కొనుక్కుందాము అని అనుకుంటే మీరు ఇక్కడ కూడా పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు చూపించిన ఈ వీడియో ఏమిటంటే దాదాపుగా విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంది ఏమిటంటే రేషన్ బియ్యాన్ని పెద్ద పెద్ద బియ్యానికి సంబంధించిన పాపులర్ కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలకు సంబంధించిన బస్తాల పేర్లలాగా తయారు చేసేసి ఈ రేషన్ బియ్యాన్ని ఆ బ్రాండ్స్ లాగా పెట్టి అమ్మేస్తున్న పరిస్థితి. అంటే మనం కొనుక్కుంటున్న బియ్యం కూడా మంచి బియ్యమో బ్రాండెడ్ బియ్యమో తెలియదు.
వాటిల్లో కూడా కల్తీ జరుగుతుందని చూసాం. జీలకర్ర, పాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, టీ పొడి, కారము, ఏది కూడా ప్రతిదీ కూడా అంశం, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ జరిపినటువంటి సర్వేలో 2 నెలల్లో 84% మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయారు. ఇంకా కుళ్ళిన మాంసం వాడుతున్న విషయం బయటపడుతోంది. గడువు తీరిపోయిన, ఎక్స్పైరీ అయిపోయిన విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. కాగు నూనెలు, కలర్స్ వాడుతున్నారని తేలింది. మొత్తంగా ఇవన్నీ కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ వెల్లడించింది. కాబట్టి సరదాగా బయటకు వెళ్ళి తిందాంలే అనుకుంటే, మీరు జంతువు కొవ్వు తింటున్నారో, ఎముకల పొడి కలిపిన చట్నీ తింటున్నారో, కాగు నూనెతో చేసిందో, కలరో, లేకపోతే అందులో చీపురు పుల్లలు కలిపేసినటువంటి జీరాతో చేసినటువంటి జీరా రైస్ తింటున్నారో, అన్నీ కూడా ఒక్కసారి తినే ముందు ఆలోచించుకోండి. సో ఆశగా తిందామంటే ఆసుపత్రి ఖాయం, తిన్నారో సచ్చారే. సో దీంతో ఈ అంశానికి సంబంధించి ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, హోటల్ యజమానులు ఏం చెప్తున్నారు, డాక్టర్స్, అనికి బయట ఫుడ్ తింటుంటే మొత్తానికి జరుగుతున్నటువంటి కల్తీతో మనం కూడా గాల్లో ప్రాణాలు కలిసిపోయే పరిస్థితి వచ్చేస్తోంది, దాదాపుగా దాపరించిందని చెప్పి రికార్డ్స్ సర్వేలో వెల్లడవుతోంది. అంటే అఫీషియల్గా మనం డబ్బులు ఇచ్చేసి జబ్బుల్ని కొనుక్కుంటున్నాం. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే కూడా అక్కడ ఫుడ్ సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్ పెట్టిన భోజనం కూడా నచ్చకపోతే సభాపతి, స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పాత్రుడు, ఆయన చాలా సీరియస్ అయిపోయి ఫుడ్ సప్లైర్ని కూడా మార్చిన పరిస్థితి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కల్తీ టాప్ ప్లేస్లో ఉందని రికార్డ్స్లో తేలాయి. సో ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. డబ్బులిచ్చి మనం జబ్బులు కొనుక్కుంటున్నాం కాబట్టి మనం మాట్లాడదాం ఈ అంశంపై చాలా సీరియస్గా. సో మనతో పాటు రిటైర్డ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు గారు ఉన్నారు, డాక్టర్ మణి పవిత్ర గారు, ఫౌండర్ ఫార్చ్యూన్ అకాడమీ, అలాగే హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. సో రైట్, యా, ముందుగా మనము బాలాజీ రాజు గారితో మాట్లాడదాం. సార్, మీకు 36 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ఫుడ్ కంట్రోల్ విభాగంలో, రెగ్యులర్గా డ్రైవ్లకు వెళ్ళటం, హోటల్స్లో పరిశీలించడం. సో ఇది చాలా సీరియస్ అలార్మింగ్ విషయం. ఇప్పుడు దాదాపుగా పేరున్న హోటల్తో అయినా సరే ఇది అది అని లేదు, 84% కల్తీ అని చెప్పి రికార్డ్స్లో తేలింది. మీరు జనరల్గా ఈ రైడ్స్కి వెళ్ళినప్పుడు లేదా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో కానీ లేకపోతే ఎలాంటివి కల్తీ చేస్తున్నారండి, అంటే పాపులర్వి కూడా? కల్తీ అనేది ఒక రకం కాదండి, చాలా రకాలు ఉన్నాయి. దానికంటే ముందు ఒక్కసారి ఈ 84% అనే సిస్టమ్, మరి కల్తీ అనేది జనరల్గా అరౌండ్ 10% కల్తీయే నేషనల్ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం ముందుగా 6-10 లోపలనే ఉందండి. అంటే ఏమైనా వేరే సంస్థలు ఏమైనా చేసి ఏ పారామీటర్స్ మీద చేశారనేది అంత మాకు, మరి ఏ పారామీటర్స్ మీద చేశారో అనేది లేదు. కానీ 84% అనేది చాలా హై అలార్మింగ్, అది అంత లేదని నా ఉద్దేశం. ఇన్ జనరల్ అరౌండ్ 10% అయితే మా దగ్గర స్టాటిస్టిక్స్ ప్రకారం 6-10% ఉంటుందండి. ఈ మెయిన్ కల్తీ ఏంటంటే, ఈ రోజుల్లో మనకి ముఖ్యంగా ఈ ఇన్సానిటీ, హైజీనిటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. మనం ఎక్కడ చూడండి, హోటల్ అవ్వచ్చు, స్వీట్ స్టాల్ అవ్వచ్చు, మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బేకరీ, ఎనీథింగ్, ఏదైనా కానీ, పబ్, రెస్టారెంట్, బార్, ఎనీ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ హాల్ చాలా బాగుంటుంది, లుక్ బాగుంటుంది, అంబియన్స్ చాలా బాగుంటుంది. కిచెన్లోకి వెళ్ళేటప్పటికి అందరూ అని కాదు కానీ కొన్ని కిచెన్స్ రెగ్యులర్గా చేయవలసిన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. దానివల్లే ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు కానీ, అన్హైజినిటీ కేసులు కానీ, అంటే అన్హైజినిక్ వల్ల వచ్చి ఎఫెక్ట్ అయ్యే కేసులు కానీ రిపోర్ట్ అవుతున్నాయి మనకి. ముఖ్యంగా ఏంటంటే వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టడం, ఫ్రిడ్జ్లు సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం, ఆ రుబ్బింగ్ ఏరియాలు చాలా, ఏ రుబ్బింగ్ ఏరియా అయినా చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు చట్నీ కోసం ప్రత్యేకంగా చెప్పినట్టున్నారు, ఇప్పుడు చట్నీది మసాలాలు రుబ్బి ప్రదేశం చాలా ఎక్కువ శాతం అన్హైజినిటీ ఉండే అవకాశం ఉందండి అది. ఎందుకంటే ఆ ప్రదేశాలు క్లీనింగ్, మన యుటెన్సిల్ క్లీనింగ్ ఏరియా ఒకటి, ప్లస్ మ్యారినేటెడ్ చేసిన దానికి స్టిక్కరింగ్ వేయాలి, స్టిక్కరింగ్ సరిగ్గా వేయకపోవటం ఒకటి. ఇదేంటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఉంటారో, చెఫ్ కానీ మన వాళ్ళ అసిస్టెంట్లు కానీ,
కిచెన్లో ఒకరికొకరు కోఆర్డినేషన్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల జరిగే పొరపాట్ల వల్ల ఇది వస్తున్నది. దీన్ని రెక్టిఫై, దీన్ని అన్నింటినీ రెక్టిఫై చేయడం కోసమే ఈ డిపార్ట్మెంట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్లో పనిచేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, స్టేట్లో ఒక కమిషనరు, మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా చాలా మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు 25 మంది వరకు పనిచేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు 200 మంది వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, పెరిగారు ఈ మధ్యన. కానీ ఇంకా పెంచవలసిన పరిస్థితి అయితే ఉన్నది అనుకోండి. అంటే మనకున్న లెక్కల ప్రకారం హైదరాబాద్ లో ఒకటే 74,000 రెస్టారెంట్లు ఉంటే కేవలం 23 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అంటే 3,552 రెస్టారెంట్లకి ఒక అధికారి ఉన్నారు తనిఖీకి. ప్రెజెంట్ పొజిషన్ అయితే అదే, అది మీరు చెప్పింది కరెక్ట్. యా ఇప్పుడు ఇంత ఇలా వచ్చినాయి కదండి, సో జీలకర్ర అంటున్నారు, టీ పొడి అంటున్నారు, కారం అంటున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటున్నారు. ఈ మధ్య కాలంలో మీరు నోటీస్ చేసినటువంటి సివియర్ కల్తీ ఏమన్నా ఉందా? సివియర్ కల్తీ మెయిన్ ఇష్యూ, ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు. అది రాయడితో తయారు చేసిన పచ్చి కోడిగుడితో తయారు చేసిన మైనీస్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది 1 ఇయర్ పాటు. ఇంకా అదే ఎక్స్టెండ్, అది ప్రతి సంవత్సరానికి ఎక్స్టెండ్ జరుగుతుంది. లైక్ గుట్కా కూడా బ్యాన్ చేయబడింది రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అది కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా అత్యంత కల్తీ జరిగేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి మనం కొనుక్కోకూడదు. హోటల్స్ వారికి కూడా మా మీ మీడియా వారు మీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే రిక్వెస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ ఈ పర్టికులర్ ఐటమ్స్ కొనే ముందు చాలా జాగ్రత్త వహించాలని మా విన్నపం. ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఎందుకంటే వాటిలో విపరీతమైన కల్తీ జరుగుతున్నదండి. ఎక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1, టమాటా సాస్ అంతకంటే దారుణమైన పరిస్థితి. అంటే అందులో వాడకూడని కలర్స్, వాడకూడని పదార్థాలు, అన్హోల్సమ్ వాటర్, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా. అది తింటే మాత్రం డెఫినెట్గా ఇమీడియట్ అవ్వచ్చు, లాంగ్ రన్లో అవ్వచ్చు, పబ్లిక్ హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని నేను చెప్పిన పదార్థాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాటి మీదగా చేసుకుంటూ కిచెన్ పరిస్థితి ఏంటంటే కిచెన్లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని కోఆర్డినేటర్ కింద పెట్టాలి. ఏంటంటే ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. చెక్ లిస్ట్ ఎవరైనా వారికి సామాన్యమైన అనమాట. ఏంటంటే ఫ్రిడ్జ్లు ఎలా ఉన్నాయి, క్లీనింగ్ ఏరియా ఎలా ఉంది, రుబ్బింగ్ ఏరియా ఎలా ఉంది, నిన్నటి మ్యారినేట్ చేసిన ఇన్ టైంలో వాడుతున్నావా లేదా, ప్రతిదీ ఇన్ టైం దాటిన వెంటనే ఇమీడియట్గా డిస్పోజ్ చేస్తున్నావా లేదా, స్టోర్ రూమ్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ముందు వచ్చిన ఐటమ్స్ రా మెటీరియల్స్ ముందుగా రిలీజ్ చేస్తున్నారా లేదా. అలాగే కొన్ని వాటిని కూడా స్పెసిఫిక్గా మంచి క్వాలిటీ రా మెటీరియల్స్ మనకి వస్తున్నాయా లేదా, అలాగే వెజిటబుల్స్ సరైన వస్తున్నాయా లేదా, వెజిటబుల్ క్లీనింగ్ సిస్టమ్ ఎలా ఉన్నది, అలాగే చికెన్ మటన్ దాన్ని ఏ ముందు మంచి మెటీరియల్లో కొంటారు జనరల్గా, కొనటం కూడా మంచిది కొనాలి. దాన్ని కోల్డ్ చైన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల సమస్యలు చాలా ఉన్నాయి. కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోతేనే ఇబ్బంది. ఎంత మంచి మటన్ చెన్నిచర్ల లేదా గవర్నమెంట్ స్లాటర్లో చేసి అన్ని చేసి వచ్చి దాన్ని పెట్టవలసిన సెంటిగ్రేడ్లో పెట్టలేదనుకోండి, దానివల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం. మాంసం వాడేస్తారంటారు, నిజమేనా? కుళ్ళిన మాంసం గురించి చాలా స్వప్నం అప్పుడప్పుడు మన మీడియా వారి ద్వారా వింటున్నాం. కానండి, ఎక్కడో ఒక చోట్ల తప్పు జరగవచ్చు, కానీ మాంసం వరకు అంటే మాంసం మీన్స్ చికెన్ అని నా అభిప్రాయం. మీరు చెప్పిందంటే మటన్ అయితే కుళ్ళింది దొరుకుతుంది అని నేను అనుకుంటలేదండి. ఎందుకంటే చాలా రేర్ చికెన్ అంటే ఎక్కడైనా బర్డ్స్ ఒక్కసారి ఏదైనా వ్యాధి వచ్చి చచ్చిపోతే ఏతో కొందరు తప్పుడు మనుషులు ఉంటారండి సొసైటీలో, అలాంటి వాళ్ళది ఏదైనా ఛాన్స్ తీసుకుని హోటలర్స్ కూడా సపోర్ట్ చేయరు. ఎక్కడన్నా 1% 2% ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు ఎవరైనా హోటలర్స్ ఏదైనా చేసినా వాళ్ళు ఇమీడియట్గా దానికి ఎక్కడైనా ఛానల్ దొరికితే మాత్రం మనం ఇమీడియట్గా అటాక్ చేయడం జరుగుతుంది. మనతో పాటు డాక్టర్ మణిపవిత్ర గారు ఉన్నారు. నమస్తే మేడం, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నిజంగా వస్తున్న రికార్డ్స్ కానీ అందుతున్న డేటా ప్రకారం దాదాపుగా 3-4 డేస్ జనాలు బయటికి వెళ్లే తింటున్నారు,
అండ్ అడల్టరేషన్ బారిన పడుతున్నారు, ఫుడ్ పాయిజన్ కేసెస్, డబ్బులు ఇచ్చి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితి. యాక్చువల్గా ఒక పాయింట్ చెప్పండి మేడం, ఈ మధ్య కాలంలో అయితే మైనీస్ బ్యాన్ చేశారు. ఇప్పుడు సార్ కూడా అన్నారు కొన్ని వస్తువులు ఉన్నాయి అసలు మనం బయట నుంచి పొరపాటును కూడా అవి కొనుక్కోకూడదు. అలా బ్యాన్ చేయాల్సిన ఐటమ్ లేదా ఇంకా ఏమన్నా మీ దృష్టిలో ఉన్నాయా యాజ్ ఎ డాక్టర్? మెయిన్ గా పామ్ ఆయిల్ యూసేజ్ అండి. మనకి మేజర్ గా ఈ మధ్య కాలంలో ఏంటంటే పామ్ ఆయిల్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోతుంది, ఎస్పెషలీ రెస్టారెంట్స్ అండ్ రోడ్ సైడ్ ఈటరీస్ లో. ఎందుకంటే అది ఇట్ ఇస్ వెరీ వెరీ చీప్ కంపేర్ టు అదర్ ఆయిల్, అండ్ దాన్ని రీయూస్ చేయడం వల్ల మనకి కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎలా అయితే మనకి మయోనీస్ మీద మనం ఎలా అయితే వర్క్ చేసామో ఇన్ ద సేమ్ వే ఫుడ్ కలర్స్ అంటే రెడ్ కలర్ ఇంకా యెల్లో కలర్ మనం లుక్ కోసం, మీరు హైదరాబాద్ లో ఏ ఈటరీకి వెళ్ళి చూసినా కూడా మీకు ఆ రెడ్ కలర్ వి హ్యాంగ్ అవుతా ఉంటాయి, విచ్ ఇస్ నాట్ ఎ నార్మల్ కలర్. అంటే మీరు నార్మల్ ఫుడ్ లో మీకు ఆ కలర్ అనేది రావడానికి అవకాశమే లేదు. ఈ ఫుడ్ కలర్ లో కూడా కార్సినోజెన్స్ కి ఉండడానికి చాలా చాలా ఎక్కువ అవకాశం, ఎక్కువ అవకాశం కాదు, స్టడీస్ హావ్ ప్రూవ్డ్ దట్ ఆల్మోస్ట్ 35% రీజన్ ఫర్ క్యాన్సర్స్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ అనమాట బేసిక్ గా. సో మనకి పామ్ ఆయిల్ యూసేజ్ ని కూడా మనము రెస్టారెంట్స్ లో యూజ్ చేస్తానికి కనుక మనం లిమిట్ చేయగలిగితే ఇట్ విల్ హెల్ప్ ఇమెన్స్లీ ఫర్ పబ్లిక్ హెల్త్. బికాస్ మనకి రెగ్యులర్ ఆయిల్స్ కి అంత ఎఫెక్ట్ ఉండదు, ఎస్పెషలీ పామ్ ఆయిల్ వల్ల మనకి హార్ట్ క్లాగింగ్ అనేది, హార్ట్ డిజీజెస్ అనేది కాజ్ కావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి రీయూజ్ వల్ల కార్సినోజెన్స్ కి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. రైట్. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకండి ఇంత వాలం వెర్రిగా జనాలు బయటికి వెళ్ళిపోవడం? నేను సోషల్ మీడియా చెక్ చేస్తాను, మేము ఇక్కడ తిన్నాం అక్కడ తిన్నాం ఈ ఫుడ్ ఇలా ఉంది సో అని ఆ పోస్టింగ్ పెడతాం, ఇక్కడ తింటేనే ప్రెస్టేజ్ అన్నట్టు ఉండడం, ఎందుకు ఇంత వేలం వేరుగా మారిపోతున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఫుడ్ బ్లాగర్స్ కూడా ఓవర్ హైప్ ఇచ్చేస్తున్నారు అని అనుకోవచ్చా కొన్ని వ్యవహారాలకి? మెయిన్ అండి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో ఈ టైం ని మనం ఎప్పుడైతే సరిగ్గా మేనేజ్ చేసుకోలేము, ఎప్పుడైతే ఇప్పుడు సొసైటీ సిచ్యువేషన్ అనేది మారింది ఇంత ముందుతో పోలిస్తే. ఇంత ముందు ఉమెన్ అనేవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఓన్లీ ఇంటి పని తప్ప ఉండేది కాదు. ఇప్పుడు సొసైటీ సిచ్యువేషన్ ఎప్పుడైతే మారిందో, ఎప్పుడైతే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి పనిచేస్తే తప్ప ఫ్యామిలీని నడిపించలేని సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది కాబట్టి, ఇలాంటప్పుడు మగవాళ్ళు కనుక వాళ్ళ ఇంట్లో వంటగదిలో హెల్ప్ చేయడం మనం ఇంక్రీజ్ చేయకపోతే మెన్ ఆర్ ద కాజ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ ఇష్యూస్. బికాస్ సామాజిక స్థితులు మారుతున్నప్పుడు మనం దానికి అనుగుణంగా అడాప్ట్ అవ్వకపోతే, ఫ్యామిలీలో ఎస్పెషలీ మెన్ కనుక ఈ మారుతున్న సామాజిక స్థితికి అనుగుణంగా మనం మారకపోతే ఏమవుతుంది అంటే ఈజీ వే అవుట్ ని తీసుకుంటారు. వాళ్ళు హెల్ప్ చేయకుండా, వాళ్ళు సపోర్ట్ చేయకుండా, ఆ ఎందుకులే నువ్వు కూడా ఏం చేస్తావు, ఇద్దరం కలిపి ఎంజాయ్ చేద్దాము, బయట ఈటింగ్ ని ఎంజాయ్మెంట్ కి మనము ఎప్పుడైతే లింక్ చేస్తామో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవడానికి కారణం అవుతుంది. మనకి ట్రెడిషనల్ గా ఉమెన్ చూస్తే దే ప్రిఫర్ టు కుక్ ఎట్ హోమ్, దే ప్రిఫర్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీస్ హెల్త్, బట్ మెన్ హ్యావ్ ఎ వెరీ ఈజీ వే అవుట్ ఫర్ థింగ్స్. సరే నువ్వు చేయ మాకు నేను చేయను అనే సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఇద్దరు కలిపి ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తున్నారో సేమ్ ఇదే విధంగా ఇంటి కిచెన్ కి కూడా మ్యాన్ ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో, వాళ్ళు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఇలాంటి సిచ్యువేషన్ మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఎక్కువ. అంటే మేడం మీరు ఫ్యామిలీ యాంగిల్ లో చెప్పారు, నేను సోషల్ మీడియా యాంగిల్ లో అడుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది ఓవర్ హైప్ ఇస్తున్నారు, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు బ్లాగర్లు వెళ్ళిపోయి అసలు అబ్బబ్బబ్బబ్బా ఇంత బాగుంది అంత బాగుంది ఇది, కానీ ఒకసారి నిజంగా రియల్ గా వెళితే అక్కడ అంత సినిమా ఉండదు, అసలు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా లేదు. అంటే నేను ఆ యాంగిల్ అడుగుతున్నాను, ఫ్యామిలీ యాంగిల్ కాకుండా. నేను ఫ్యామిలీ యాంగిల్ మీకు ఎందుకు చెప్పానంటే అండి, ఫ్యామిలీ యాంగిల్ మనము ఇంట్లో కనుక సరైన పరిస్థితి ఉందనుకోండి మనం టెంప్టేషన్ కి గురి అవ్వము. ఇంట్లో ఎప్పుడైతే పరిస్థితి సరిగ్గా లేదో అప్పుడే కదా మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది వేరే వాళ్ళకి. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ ప్రొఫెషన్, ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ ని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మూవీ యాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, ఓవర్ హైప్ ఇవ్వట్లేదా కొన్ని వ్యవహారాలకి? అది తిని వెళ్ళి అబ్బే అంత లేదని చెప్పి మళ్ళీ బాధపడి కొంత ఇబ్బందికి గురయ్యి హెల్త్ పాడు చేసుకునే కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కేసెస్. ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ జాబ్ ఏంటి అంటే వాళ్ళు మనుషుల్ని ఎంత అట్రాక్టివ్ గా చూపించి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే వాళ్ళ జాబ్. మనం వాళ్ళని ఫాలో అయ్యి కనుక వెళ్ళి బయట రెస్టారెంట్స్ లో తింటే ఆబ్వియస్లీ హెల్త్ ఇష్యూస్ రావడం అనేది ఖచ్చితంగా అవుతుంది కదా. సో ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్
వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ కానీ మెయిన్ రీజన్ కాదు. ఇంకొక పాయింట్ మణిపవిత్ర గారు, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సార్ ఉన్నారు, వెళ్తారు, ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తారు, డ్రైవ్ చేస్తారు, స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా మెయింటైన్ చేస్తున్నారా లేదా చెక్ చేస్తారు. ఇప్పుడు రోడ్ సైడ్ కొన్ని పెడతారు బండి పెట్టేసుకునో లేకపోతే వచ్చిన టేబుల్, వాళ్ళకి లైసెన్సులు అవి ఉండవు. సో ఇవి కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ కి కల్తీకి స్కోప్ ఎక్కువ కదా. 100% మీకు రెగ్యులర్ రెస్టారెంట్ లో కన్నా మీ రోడ్ సైడ్ ఈటరీస్ లోనే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ గానీ అన్అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ యూసేజ్ గానీ ఎక్కువ ఉంటుంది. కానీ మళ్ళీ ఇది ఒక పొలిటికల్ యాంగిల్ కింద వస్తుందండి. ఏ ఏరియాకి ఆ ఏరియాలో మనం చిన్న చిన్న బండి పెట్టుకునే వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉంటుంది అన్నమాట. మీరు ఆ లోకల్ సపోర్ట్ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి యాక్ట్ చేసిన గవర్నమెంట్ ని తప్పబడుతూ అపోజిషన్ పార్టీ వాళ్ళు ధర్నాలు అవి చేస్తారు తప్ప, ఎవరైనా అపోజిషన్ కనుక రియలిస్టిక్ గా ఓకే ఇది యాజ్ అ పొలిటికల్ పార్టీ అపోజిషన్ కాదు ఇన్ పవర్ కాదు మనం అంతా కలిపి వీళ్ళకి ఒక రెగ్యులేషన్ ని మనం తీసుకురాగలిగితే బాగుంటుంది. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఓ చిన్న వాళ్ళ మీద ప్రతాపం అని వాళ్ళే హెడ్లైన్స్ వేస్తారు. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ పొలిటికల్ యాంగిల్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఎప్పుడైతే గవర్నమెంట్ రైట్ యాక్షన్ తీసుకుంటుందో అపోజిషన్ పార్టీ విల్ టేక్ ఎన్ స్ట్రాంగ్ స్టాండ్, అదే చిన్న వాళ్ళు చిన్న బండి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు అని. కానీ ఈ పొలిటికల్ యాంగిల్ లో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఎఫెక్ట్ అయ్యేది ఒక ఇండివిజువల్, ఒక ఇంట్లో ఉండే ఒక ఇండివిజువల్. సో దీనికి రెండు పొలిటికల్ పార్టీస్ కలిపి వచ్చి ఒక రైట్ గైడ్ లైన్స్ ని క్రియేట్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం చిన్న లేదు పెద్ద లేదు అందరూ ఒక 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 అవగాహనతో కనుక ముందుకెళ్తే మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇండివిజువల్ ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ నేను చెప్పినట్టు ఈ పొలిటికల్ యాంగిల్ ఉండటం వల్ల ఎవరైనా గవర్నమెంట్ ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకున్నా కూడా చిన్న వాళ్ళ జోలికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే చిన్న చిన్న పొలిటీషియన్స్ వీళ్ళకి ఆశ్రయిస్తూ ఉంటారు అనమాట. మెనీ టైమ్స్ ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ని ఎప్పుడైతే వెళ్ళి చూస్తామో గవర్నమెంట్ ఆఫీషియన్స్ వచ్చి వర్క్ చేస్తున్నా కూడా లోకల్ పొలిటీషియన్స్ వచ్చి అడ్డుపడతా ఉంటారు, వాళ్ళకి అండగా ఉంటారు. కల్తీ జరిగి స్కోప్ ఎక్కువ ఉంటుంది కూడా ఆ ప్లేసెస్ లో మాక్సిమం కల్తీ జరుగుతుంది కొంచెం కాదు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే వాటర్ కూడా రైట్ వాటర్ యూసేజ్ కూడా కరెక్ట్ గా ఉండదు మీకు. సో మేజర్ ఇష్యూ రైట్ ఫ్రమ్ ద వాటర్ టు ద ఆయిల్ టు ద ఇంగ్రీడియంట్స్ ప్రతి ఫుడ్ లోనూ దెర్ ఇస్ ఇట్స్ లైక్ లిటరల్ పాయిజన్ అండి. కానీ ఎవరికైతే ఇమ్యూనిటీ ఉంటుందో వాడు ఎక్కువ రోజులు సస్టైన్ అవుతారు, ఎవరికైతే ఇమ్యూనిటీ ఉండదో వాళ్ళు ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతారు, అంతే డిఫరెన్స్. అసలు నిజంగా ఈ వార్తలు ఈ కల్తీ అన్ని చూస్తే మంచి హోటల్ మంచి రెస్టారెంట్ ఉందా అని అనిపిస్తుంది. సరే మీరు అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి చెప్పండి అసలు ఈ వ్యవహారంపై మీ రియాక్షన్ ఏంటి? నేను అందరిని అనట్లేదు, ఒకళ్ళు చేసినా కూడా అందరిని అంటారు కాబట్టి అసలు నిజంగా మంచి హోటల్స్ ఉన్నాయా? నమస్కారం అండి రాజుగారికి, అలాగే డాక్టర్ గారికి, మీకు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మంచి హోటల్స్ లేకపోవడం అనేది లేదండి, కల్తీ అనేది ఏదో ఒక్కరో ఇద్దరో చెయ్యొచ్చు, దానికి హోటల్ ఇండస్ట్రీని మొత్తం బద్నాం చేయడం అయితే కరెక్ట్ కాదు. మెయిన్ గా ఎక్కడ కల్తీ జరిగినా ఎవరైతే హోటల్ వాళ్ళు నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఆ హోటల్ ని నిర్వహించడంలో తగిన అనుభవం లేకపోవడం వల్లనో కొత్త వాళ్ళు ఈ హోటల్ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్లనో కొంత ఇలాంటి పొరపాట్లు జరగవచ్చు. మీరు అన్నట్టు ఇందాక రాజుగారు చెప్పినట్టు ఒక నాకు తెలిసి కూడా మేము కూడా మా అసోసియేషన్ లో మేము డిస్కషన్స్ చేసుకున్నప్పుడు కూడా ఒక 5-10% మాక్సిమం ఈ అడల్టరేషన్ సంబంధించింది కానివ్వండి, ఈ ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉందని చెప్పి మేము కూడా అనుకుంటూ ఉంటాము. అయితే హైదరాబాద్ లో ఇన్ని వేల హోటల్స్ అనేటి లేవండి మాకు తెలిసి మాత్రము. ఎందుకు అనంటే 78,000 హోటల్స్ అనేటి ఆబ్వియస్ గా ఉండవు, మేబీ ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ హోటల్స్ ఓవరాల్ గా అయితే 74,000 రెస్టారెంట్లు అంట లెక్క. అదే అంటే రెస్టారెంట్లు అనేటివి అన్ని ఉండవండి, 100% ఉండవు. మరి అది ఏ కాలిక్యులేషన్ లో చేశారో ఎలా చేశారో లెక్కలు వదిలేద్దాం. నేను అనేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ లో కన్ఫైన్ అవుదాం మనం. ఓకే,
పొరపాట్లు అనేది అదే 5-10% జరగవచ్చు. దానికి డౌట్ చెప్పండి, ఇప్పుడు మీరు ఒక హోటల్ అసోసియేషన్, డెఫినెట్ గా హోటల్ బిజినెస్ లో ఉన్నారు, రెస్టారెంట్లు ఇవన్నీ చూస్తారు కదా, నాకు ఇప్పటికి ఒక అర్థం కాదు కిచెన్ ని ఎందుకు పబ్లిక్ ని చూడనివ్వరు, రెస్ట్రిక్టెడ్ ఏరియా అని బోర్డు పెడతారు, అసలు కనీసం కిచెన్ లోపలికి వచ్చి ఏదైనా సరదాగా చూద్దామన్నా చూడనివ్వరు, ఎందుకు చేస్తారండి అలాగా, అంటే ఈ వాడే వస్తువులు ఇవన్నీ చూసేస్తారు అని తెలిసిపోతుంది అనా? అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఓపెన్ గా లైవ్ కిచెన్స్ కూడా చాలా మంది నిర్వహించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏం చూడడానికి ఇప్పుడు ఎవరైనా వచ్చి చూడడానికి ఏమంటారు వాళ్ళు, ఎట్లాంటి దానికేం పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కిచెన్ లోకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, లోపల ఏమంటారు కొంత అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తే అది బాగుంటుంది. అవగాహన లేనప్పుడు దాన్ని కొంత విపరీతంగా ఆలోచించే ఆస్కారం కూడా ఉంటుంది. ఏ హోటల్ వాళ్ళైనా కానీ యూజువల్ గా వ్యాపారం మంచిగా నడవాలి, మంచిగా ఉండాలి, సో దాన్ని క్లీన్ గా మెయింటైన్ చేయాలి అనే దీంతోనే ఉంటారు. వెళ్ళనీయమక పోవడము అనేది పెద్దగా ఉండదు నాకు తెలిసి. అంటే మీరెంతసేపు ఇందాక నుంచి ప్రాబబిలిటీ అంటే వీళ్ళు చేస్తున్నారు కదా అని కంపారిటివ్ యాంగిల్ లో చెప్తున్నారు. ఇప్పుడు లైవ్ కిచెన్ ఉంది కదండి, వాళ్ళని వదిలేసేయండి, మెజారిటీ సంఖ్య నేను చెప్తున్నాను, లైవ్ కిచెన్ చూస్తున్నారు చేసేటప్పుడు చూడండి, అది ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రెండ్, లేకపోతే ఈ గొడవలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ కౌంట్ చాలా మినిమల్. నేను అనేది మెజారిటీ, నేను ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ కి నేను వెళ్తాను, రెస్ట్రిక్టెడ్ ఏరియా, కిచెన్ లోకి నాట్ అలౌడ్. అవును మేడం, ఇప్పుడు వచ్చిన కస్టమర్లందరినీ, వచ్చిన గెస్ట్లందరినీ మేము ఏమంటారు ఎలో చేసాం అనుకోండి, అప్పుడు మరి కిచెన్ లో మా షెఫ్స్ కంటే ఎక్కువ మరి జనాలే ఉంటారు. చూస్తామన్నా కూడా ఆపేస్తారు. ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చూసారు కదండి లోపలికి వెళ్ళిపోయి, మేము చూసేస్తాం మేము చూసేస్తాం అని, ఒకళ్ళిద్దరు వెళ్తానన్నా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా నాట్ అలౌడ్ అంటున్నారు కదా. పర్టికులర్ టైమ్స్ మేబీ ఆ టైమ్స్ లో వెళ్ళనివ్వకపోవచ్చు, అంటే క్లీనింగ్ టైమ్స్ ఉంటాయి, లేకపోతే ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. సో మాకు కూడా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత కొన్ని సందర్భాలు డిష్ వాష్ దగ్గర కొన్ని ఇవి అవన్నీ ఏమంటారు ఇది చేసామనుకోండి, అప్పుడు కూడా కరెక్ట్ గా ఇది ఉండదు. సరే చెప్పండి, జనరల్ గా ఈ హోటల్స్ లో తయారయ్యే ఫుడ్ కానీ రెస్టారెంట్స్ లో తయారయ్యే ఫుడ్ కానీ హోటల్ నిర్వహించే ఓనర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ నిజంగా తింటారా అండి? ఎందుకు తినారండి, మేము పొద్దు నుంచి రాత్రి దాకా ఇక్కడే ఉంటాము, ఎంతమంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే ఓపిక ఉందండి ఇవాళ? మీరే ఏమంటారు బయట జనాలు ఎలాగైతే ఆర్డర్స్ ఇచ్చి తెప్పించుకుంటున్నారో మేము కూడా అదే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం, అదే తింటాం కదా. ఇప్పుడు పొద్దున 8 గంటలకు 9 గంటలకు హోటల్కి వస్తే రాత్రి పోయే వరకు 11 అవుతుంది ప్రతి ఒక్కరికి. మధ్యాహ్నం 1 అవర్ 2 అవర్స్ ఏమైనా పడుకుంటే పడుకుంటారేమో, బట్ ఎక్కడ చేసినా ఏం చేసినా ఆ ఫుడ్ అనేది హోటల్లో 100% తింటారండి. తినకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఏదైనా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు, ఐ మీన్ బాడీ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ మా ఫుడ్ మాకు తినడానికి ఎట్లాంటి అబ్జెక్షన్స్ ఉండవు, రెగ్యులర్ గా అదే తింటాం కూడా. ఓకే బాలాజీ రాజు గారు, ఒక అంశం సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీరు చాలా చోట్ల ఇన్స్పెక్షన్స్ డ్రైవ్స్ కో వెళ్ళినప్పుడు ఇందాక మీరు కొన్ని ఐటమ్స్ చాలా డేంజరస్ ఐటమ్స్ అని చెప్తున్నారు, ఏమని సాస్ కానీ లేకపోతే ఈ మయోనీస్ కానీ ఇవన్నీ కొంత సీరియస్ అండి, అసలు వెళ్ళకపోవడమే ఫుడ్ కలర్ ఒకటి. కానీ వీటితో పాటు డెజర్ట్స్ విషయంలోకి వచ్చేసరికి ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్స్ లో కూడా ఈ కల్తీ జరుగుతుందని అంటున్నారు, ఎలా జరుగుతుంది అండి ఇది? ఒక్క నిమిషం, మీరు మాట్లాడే కంటే ముందు ఇప్పుడు డిస్కస్ చేశారు కదా రెడ్డి గారితో, అశోక్ రెడ్డి గారితో, ఈ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే కిచెన్, కిచెన్ ఇష్యూ వరకునండి. కిచెన్ అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, నాట్ అగెన్స్ట్ ఎనీబడి, ఎందుకంటే పబ్లిక్ వెళ్ళి చూడటం అనేది ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే మేము అదే ఇన్స్పెక్షన్స్కి ఎన్నో ఇన్స్పెక్షన్ వేల మీద ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాం కదా. ఆ కిచెన్ కొందరిది కంజెస్టెడ్గా ఉండొచ్చు, కొందరు పెద్దది ఉండొచ్చు, కానీ మనం ఒకళ్ళిద్దరు వెళ్ళటమే డిఫికల్టీగా ఉంటుంది, వాళ్ళ స్టాఫ్కే డిఫికల్టీగా ఉంటుంది. కాబట్టి
మేము హోటల్ అసోసియేషన్ వారిని ఈ మధ్యన రిక్వెస్ట్ చేసేది, ఎక్కడన్నా ప్లాట్ఫామ్ దొరికితే అడిగేది, ప్లస్ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 రూల్స్ అండ్ రెగ్యులేషన్ 2011 ఏం చెప్తుందంటే, ఈ చట్టంలో ఏదైనా ముందు ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చే ముందు, ఇది ఒక ఫ్రెండ్లీ చట్టం అండి, చట్టంలో ముందు ఏదైనా తీసుకొచ్చే ముందు ముందు చెప్పి చూడాలి, చాలాసార్లు చెప్పి చూసి చేయనప్పుడు ఒక రెగ్యులేషన్ తీసుకురావాలన్నమాట, అంటే ఇన్సిస్ట్ చేయాలి అప్పుడు యాక్షన్లోకి వెళ్ళాలి. అందుచేత అక్కడ లోపల కొన్ని కెమెరాలు, కిచెన్ ఏరియాలో కొన్ని కెమెరాలు అవి లైవ్ హాల్లో చూడాలంటారు, అది దానివల్ల ఏంటంటే ఇప్పుడు కిచెన్లోకి చాలా ఇప్పుడు ఉన్నది 1% చాలా మంది కొందరు ఏంటంటే మాకు వచ్చి కంప్లైంట్స్లో కూడా జెన్యూనిటీ 60% 70% జెన్యూనిటీ ఉంటుంది, 30% కొన్ని కంప్లైంట్స్ వేరేగా ఉంటున్నాయి, అంటే వేరియస్ ఇష్యూస్, ఏదో డిస్ప్యూట్స్, బిల్ దగ్గర డిస్ప్యూట్స్, ఇంకో దగ్గర డిస్ప్యూట్స్, నేను లోపలికి వెళ్ళిన లేదని డిస్ప్యూట్స్, రకరకాలు ఉన్నాయి. అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే మేము వారిని రీసెంట్గా చాలా చోట్ల కెమెరాని పెట్టమని అడుగుతున్నాం, అసోసియేషన్ వారిని కూడా అడుగుతున్నాం. ఏమండి అలాంటివి జరిగితే మీరు మాట్లాడుకున్న దానికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది, చట్టం కూడా కొంచెం ఈ ఎక్స్పర్ట్ కమిటీ కూడా సజెషన్స్ ఆ చట్టంలో ఒక కనిపిస్తుంది, వారికి కూడా బిజినెస్ బాగుంటుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఇంతగా ఇది హోటల్స్ వరకు ఉండండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇప్పుడు మీరు చెప్పారు కలర్ టేస్టింగ్ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ ఆల్మోస్ట్ జీరో చేయటం చాలా కరెక్ట్ అంటే ఇమిడియట్ గా బ్యాన్ చేయాల్సిన ఐటమ్స్ లో ఇది కూడా ఒకటి. టేస్టింగ్ సాల్ట్ చాలా లిమిటేషన్ లో వాడాలండి, బ్యాన్ చేయడానికి కుదరదు అది అని చెప్తంటే, కొన్ని ఇప్పుడు మన చిప్స్ ఈ ప్యాకెట్స్ వస్తున్నాయి కదా వేరియస్ కంపెనీస్లో, అందులోని కొన్ని పెద్ద ఇప్పుడు చికెన్స్ అయ్యి ఫేమస్ కేఎఫ్సి చికెన్ లాంటివి వచ్చినాయి కదా, వాటిల్లో కూడా టేస్టింగ్ సాల్ట్ కొంతవరకు అలౌడ్కి చట్టమే పర్మిషన్ ఇచ్చింది, స్టాండర్డ్సే ఇచ్చింది కాబట్టి. కాకపోతే మన దగ్గర మనం వాడుకునే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మన ఎదురుగుండా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు విజువల్ చూపెడుతున్నారు కదా, ఆ విజువల్స్లో ఏంటంటే మనకు మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 2.5 grams బిలో ఉండాలండి, మ్యాక్సిమం లిమిట్ 2.5 grams ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే చేతికి ఎంత వస్తే అంత వేసేస్తూ ఉంటారు, అది ఒకటి అవాయిడ్ చేయాలి. యాక్చువల్గా పిల్లలకి కానీ పెద్దలు కానీ యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను అవాయిడ్ చేయడం, అందులో టేస్టింగ్ సాల్ట్ కాదు, అందులో వేసి టమాటో సాసులు ప్రత్యేకంగా 10-10 సార్లు చెప్పడం ఏంటంటే డేంజరస్ ఉన్నది, టేస్టింగ్ సాల్ట్ సాసెస్ కలర్స్ అసలు పూర్తిగా అసలు కలర్ బ్యాన్ చేయబడింది, ఇందులో ప్రిపేర్డ్ ఫుడ్లో ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్లో తప్ప అందులో కూడా 100 PPM అంటే జస్ట్ ఇంత అంటే ఇంత ఇంత ఇవ్వాలండి, మిగతా అన్ని బాగా మిగతాది అసలు చికెన్ 65 కానీ చిల్లీ చికెన్ కానీ ఎందులోని చికెన్ ఐటమ్స్లో కానీ బిర్యానీలో కానీ వెజ్ ఐటమ్స్లో కానీ కలర్ అనేది వేయకూడదు, అది కూడా గమనించాలండి పబ్లిక్, ఎందుకంటే మనం కూడా పబ్లిక్ కూడా కొంచెం మారి కలర్ వేసిన ఐటమ్ని అవాయిడ్ చేసినప్పుడు 10 మంది అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా హోటల్ వారు కూడా తీసేస్తారు, అది ఒకటి కలర్ వల్ల లాంగ్ రన్ లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. ఐస్ క్రీమ్స్ ఏంటంటేనండి, ఐస్ క్రీమ్స్ వరకు దాన్ని చాలా చీపర్ మెటీరియల్తో దానికి ఒక కొన్ని యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ అనేది పెర్మిటెడ్ కలర్స్ కొన్ని ఇంగ్రీడియంట్స్ క్రీమ్స్ అన్ని కలిపి తీయవలసిన పదార్థం అది, అది దాన్ని రకరకాలుగా ఈ రీసెంట్గా హైదరాబాద్ సిటీలో దగ్గర టాస్క్ ఫోర్స్తో పట్టుకున్నప్పుడు చూసిన పరిస్థితులు అలాంటివి చాలా చోట్ల జరిగినాయి. ఏంటంటే వెరీ చీపర్ మెటీరియల్, వెరీ చీపర్ కెమికల్స్తో వాడి వాళ్ళు ప్యాకింగ్ విధానం, ప్రిజర్వేటివ్ విధానం, కొన్ని బ్రాండెడ్ బ్రాండ్ లేని కూడా ఉంటున్నాయి సిటీలో, చాలా మంది వెళ్ళి కూర్చుని తినేస్తూ ఉంటారు, తక్కువ రేటుకి ఎక్కువ క్వాంటిటీ ఇస్తూ ఉంటారు, అటువంటిది పిల్లలకి పెట్టకపోవడం చాలా మంచిదండి. సో ఐస్ క్రీమ్స్ తో కూడా రిస్క్ ఉంది, రిస్క్ ఉంది, చాలా రిస్క్ ఉంది. మణిపౌత్రి గారు, అంటే ఇప్పుడున్న స్టాఫ్ వీళ్ళందరితో కూడా ఈ స్టాండర్డ్స్ అవన్నీ మెయింటైన్ చేసి ప్రతి రెస్టారెంట్ ని తనిఖీ చేయాలన్నా కూడా ఓవరాల్ గా 10 ఏళ్ళు పడుతుంది, అంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్, ఈ గైడ్ లైన్స్ సరిపోతాయి అంటారా? నేను ఇక్కడ మీకు సింగపూర్ మోడల్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి.
సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు హాకర్స్ అంటారు అనమాట, అంటే రోడ్ సైడ్ చిన్న మన కంట్రీలో ఎవరైతే చిన్న చిన్న వెండర్స్ ఉంటారో వాళ్ళని సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు హాకర్స్ అంటారు. వాళ్ళు ఏం చేశారంటే మేజర్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూ ఏదైతే రీజన్ ఉందో దానికి రూట్ కాజ్ ఈ రోడ్ సైడ్ హాకర్స్ కాబట్టి వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. అదేంటి అంటే వాళ్ళు హాకర్స్ కి స్పెసిఫైడ్ ఏరియాస్ ఇచ్చి ఆ స్పెసిఫైడ్ ఏరియాస్ లో కనుక మీరు పెట్టుకున్నక చేయగలిగితే అందులోకి ఎంట్రీ కోసం కూడా వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ కాకుండా చాలా ఇవ్వడము. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. రోడ్ సైడ్ ఫుడ్ వెండర్స్ కి అసలు పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, గవర్నమెంట్ లో లైసెన్సింగ్ ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళకి అవగాహనే లేదు. మనం వీళ్ళు ఏం చేశారంటే సింగపూర్ గవర్నమెంట్ ఒక హాకర్స్ కి ఫుడ్ సేఫ్టీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మీరు ఈ లొకేషన్ లో వచ్చి అయితే మీరు సెటప్ చేసుకుంటే మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, మీకు అన్ని పర్మిషన్స్ చాలా ఈజీగా వస్తాయి అనేది వాళ్ళు చాలా సింప్లిఫై చేశారు. మనం ఇండియాలో ఎప్పుడైతే ఈ బ్యూరోక్రాటిక్ హర్డల్స్ ని కనుక క్రాస్ చేయడానికి ఈజీగా అవకాశం కనుక కల్పిస్తాము, ఎప్పుడైతే లైసెన్సింగ్ అనేది ఏమంటాము ఊరికే వాళ్ళని హరాస్మెంట్ కి కాకుండా వాళ్ళకి మన జనరల్ పబ్లిక్ కి మనం ఎలా హెల్ప్ చేయాలి అనే కనుక అట్లాంటి ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనం ఏంటి మొత్తం ప్రాసెస్ ఈజీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనం రెగ్యులేషన్ గురించి మాట్లాడటం చాలా ఈజీ, రెగ్యులేషన్ బికమ్స్ మోర్ ఇంకా ఏమంటామంటే ఇంకా పెరిగిపోతున్న జనాభాకి ఇప్పుడున్న వ్యవస్థలు సరిపోతాయా? అస్సలు సరిపోవండి. ఎందుకు అంటే మనం అసలు దాని సైడ్ ఆలోచన కూడా చేయట్లేదు. మీరు ఇండియాలో చూస్తే ఫుడ్ ఫార్మర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ లేబుల్ పడేగా ఇండియా అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అంటే మనం ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా బయట కొన్నా కూడా లేబుల్ చదవండి. ఎందుకు అంటే పెద్ద పెద్ద మనం చిన్న ఫర్గెటబుల్ చిన్న వెండర్స్ పెద్ద కంపెనీస్ కూడా బయట కంట్రీస్ లో యూజ్ చేయని ప్రోడక్ట్స్ మన ఇండియన్ సిటిజన్స్ కి వాడేటప్పుడు ఎంతో ధైర్యంగా చాలా తప్పుడు అడ్వర్టైజింగ్ చేస్తూ ప్రమోట్ చేస్తుంది. లైక్ వెరీ వెరీ బిగ్ కంపెనీస్ ఆల్సో ఆర్ డూయింగ్ ఇట్. ఎందుకు అంటే మనకి రెగ్యులేషన్ లో దాని ఇంప్లిమెంటేషన్ అనేది లేకపోవడం వల్ల. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక స్ట్రీట్ సైడ్ వెండర్ అనే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా బయట కంట్రీస్ లో వాడే ఫుడ్ వేరు ఉంటుంది, ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ వేరు ఉంటుంది. మీరు చూస్తే ఎన్హెచ్ మసాలా మనం ప్రతి ఇంట్లో వాడే మసాలాల్లో కూడా అడల్టరేషన్ ఉంది. మనం బయటకు వెళ్ళి తింటేనే అంటే అది ఆబ్వియస్లీ చాలా హార్మ్ఫుల్, కానీ మన ఇంట్లోకి వచ్చే ప్రోడక్ట్స్ లో కూడా విపరీతమైన లిబర్టీ తీసుకుంటారు ఈ పెద్ద కంపెనీస్ అన్ని. ఎందుకు అంటే గవర్నమెంట్ అనేది దాన్ని ఒక పెద్ద విషయం కింద తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు అనమాట. సుధామూర్తి గారు మొన్న రాజ్యసభ సెషన్ లో దీన్నే ఆవిడ ప్రస్తుతించారు. అండ్ దీన్ని రెగ్యులేట్ చేయడం కోసం సివియర్ యాక్షన్ అనేది తీసుకోవాలి అనేది ఆవిడ ప్రస్తావించారు, బట్ ఇంకా అవేర్నెస్ అనేది లేదు మనకి. యా అశోక్ రెడ్డి గారు, ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో రాత్రి 11 తర్వాత 12 తర్వాత ఫుడ్ ని పారేసేసి నెక్స్ట్ డే అది వాడరు, కానీ ఇక్కడ అలాంటి మానిటరింగ్ ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ డే కలిపేసిన దిక్కు దివానా లేదు, శుభ్రంగా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ లొట్లేసుకుని తినే పరిస్థితి. సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఏమైనా ఉన్నాయా లేదా మంచావు మంచావాల్సిందేనా? లేదండి, యూజువల్ గా ఏ రోజుకు కావాల్సింది ఆ రోజుకే ప్రిపేర్ చేసుకుంటారు. కాకపోతే దాంట్లో ఏంటి అని అంటే ఇప్పుడు ముడి సరుకు ఏదైతే ఉందో దానికి కరెక్ట్ గా చేయాల్సిన ఫ్రోజన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఫ్రీజర్స్ కానివ్వండి అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అనంటే హాఫ్ టైం చేసినవి ఎప్పటి వరకు యూజ్ చేయాలి, ఒక రోజు యూజ్ చేయాలా 2 రోజులు యూజ్ చేయాలా అనేది అందరికీ కూడా అవగాహన తెప్పియాల్సిన అవసరం ఉంది. దాని వల్ల మెయిన్ గా అవగాహన లేకపోవడం వల్ల ఇటు హోటల్ వ్యాపారస్తులకు అటు పబ్లిక్ కి కూడా ఏం చెయ్యాలి అనేది ఎంతవరకు అది యూజ్ చేయొచ్చు ఎంతవరకు మనము ఇది తినొచ్చు అనేది కరెక్ట్ గా అవగాహన కల్పించడంలో కూడా కొంత విఫలం. ఇక్కడ ఒకటి అవగాహన, రెండు పుట్టుగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న వీటికి సరిపడినంత మానిటరింగ్ స్టాఫ్ లేనప్పుడు కూడా పర్మిషన్స్ లేకుండా కూడా రన్ అవుతున్నాయి, ఇన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? అవునండి, ఇప్పుడు ఏమంటారు వాస్తవంగా స్టాఫ్ విషయంలో చాలా విపరీతమైన సిచ్యువేషన్ ఉంది. బయట రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చి 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు.
మాకు కూడా అదే ఇబ్బంది ఉంది. స్టాఫ్ గురించి నైపుణ్యత కలిగిన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోలేకపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అన్ని డిపార్ట్మెంట్స్ లోను, హోటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ ఉంది. దానికి మేము ప్రభుత్వానికి, మేము కూడా మా అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేసేది కూడా ఏంటి అని అంటే, ఇక్కడ యువతకి ఏదైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ కనుక గవర్నమెంట్ తరఫున ఇది చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఏమంటే హోటల్స్ పెట్టినా హోటళ్లలో పనిచేసినా ఈ ఈ ఎఫ్ఎస్ఎస్ఐ చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళకి నేర్పించడం వల్ల, చెప్పడం వల్ల, రాజుగారు ఇందాక చెప్పినట్టు ఆ కిచెన్ లో ఉండే మిస్కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఆహారాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. బాలాజీ రాజు గారు, అసలు ఇక్కడ మెజారిటీ పెద్ద ప్రాబ్లం ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్ళి తినే స్ట్రీట్ ఫుడ్ తో, ఎట్లా దీనికి ఏంటి సొల్యూషన్? ఎవరు అవునన్నా కాదన్నా వెళ్తావా, బజ్జీలు తిన్నావా, పానీపూరి తిన్నావా, కబాబ్ తిన్నావా, ఇదే స్టైల్. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ మీద డిపెండెన్సీ చాలా ఎక్కువ పెరిగిపోయిందండి, అది ఆపేది కూడా కాదు. కాబట్టి దీనికి ఏం చేస్తున్నది అంటే, ముందుగా రెగ్యులేషన్ కంటే ముందుగా ఏంటంటే జోన్స్, మేడం చెప్పారు కదా ఎక్కడ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే జోన్స్, గ్రీన్ జోన్స్, రెడ్ జోన్స్ అని పెట్టి స్టడీ జరుగుతున్నది. కొన్ని ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మెదీపట్నం ఏరియాలో ఒకటి ఉన్నది, నాట్ మెదీపట్నం, మాసప్ ట్యాంక్ ఏరియాలో ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టారు. అలాగే నెక్లెస్ రోడ్డు, అలాగే కొన్ని ఒక 20-30 ప్లేసెస్ లో అది అక్కడ ఆ విధానాన్ని అవలంబించి విధానం కూడా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే రెగ్యులేటరీ ఏంటంటే ఇష్టం మనం పబ్లిక్ కూడా ఏంటి ఎక్స్పోజర్ టు, ముఖ్యంగా పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాడు కలర్ వాడుతూ ఉంటే ఎక్కువ, అసలు కలర్ జీరో కలర్ వేయమని చెప్పాలి. ఎక్స్పోజర్ టు ఫ్లైస్ అండ్ డస్ట్, దుమ్మి ధూళికి పడకుండా ఉండదు. కాబట్టి వెంటనే ఫ్రెష్ ఫుడ్ ఆడు ఇమీడియట్ గా తీసిన వెంటనే వాడటం ఒకటి. సార్ ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లో ఇంకో పాయింట్ ఉంది, నాకు తప్పు కనిపిస్తుంది, తక్కువకి ఇస్తున్నారని వాళ్ళ, అరే తక్కువకి వస్తుందని 10 రూపాయలకు 20 రూపాయలకు వస్తుందని కోరుకోవడం ప్రజలది తప్ప, ఇక్కడ రెండు ఉన్నాయి. అంటే ఏనండి మనకి పబ్లిక్ స్ట్రీట్ ఫుడ్ లో ఏమవుతుంది, చాలా చౌకగా దొరుకుతుంది, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఆయన స్ట్రీట్ ఫుడ్ వెండర్ కూడా తక్కువ ఖరీదుకి మంచి మెటీరియల్ ఇచ్చే అవకాశం, మంచి ఫుడ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హోటల్ ఇయర్స్కున్నంత ఎక్స్పెన్సెస్ అతనికి ఉండవండి. ఓకే, ప్లస్ అది కొంత పబ్లిక్ కూడా అవేర్నెస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను చేసిన వెంటనే తినే పదార్థం, అతను ఈ మంచినీళ్ళు ఏ నీళ్లతో తయారు చేస్తున్నాడో చాలా ఇంపార్టెంట్. అది నీళ్లతో తయారు చేసేది ఏ నీళ్లతో తయారు చేస్తున్నాడు, ఐఎస్ఏ మార్క్ ఉన్న 20 లీటర్స్ ఆడుతున్నాడా లేదా, మా అంతేగాని ఏది నీళ్లు పెడితే ఆ నీళ్లతో తయారు చేసేయటం, కలర్ విపరీతంగా వేసేయటం, టేస్టింగ్ సాల్ట్ విపరీతంగా వేసేయటం, ఆయిల్ ప్రత్యేకంగా ఆయిల్ మరిగి మరిగి మరిగింది కాకుండా కాగు నూనె కాకుండా ఆ నూనెకి కూడా అప్పుడు దీని అంటే రెగ్యులేషన్ సిస్టమ్ వెళ్తే మనకి ఒక లాస్ట్ నవంబర్లో 1 ఇయర్ అయింది ఆల్మోస్ట్. హైదరాబాద్కి ఒక మొబైల్ ల్యాబొరేటరీ ఇచ్చారు ప్రత్యేకంగా స్ట్రీట్ ఫుడ్ వెండర్ని చెక్ చేయడానికి. అలాగే 2 రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణ వరకు 5 వెహికల్స్ ఇచ్చారండి. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయమని అడుగుతున్నారు, ఇంకా ఇంప్రూవ్ చేసే పరిస్థితి ఉంది. దీనికి ప్రతి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఒక 20-30 మంది ఉన్నారనుకోండి, వాడిని అక్కడికి వెళ్ళి చెక్ చేసే విధానం ఉన్నది, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వార్న్ చేసే విధానం ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా గుర్తు పెట్టుకోవాలి అంశాలు ఏంటి ప్రజలు ఇప్పటికిప్పుడు అంటే ఫ్రెష్, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వరకు వస్తే అతను కలర్ వేసిన ఫుడ్ ముట్టుకోవద్దు, మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చాలా దూరంగా ఉండండి, ఉన్నా చక్కగా వేసింది ఇమీడియట్ గా కలర్ అయితే వాడద్దు, ఎక్స్పోజ్ టు ఫ్లైస్ అండ్ డస్ట్ వాడద్దు. అతను స్ట్రీట్ ఫుడ్ వెండర్ హోటల్స్ లా కాదు కదండి, కిచెన్ అంతా ఎదురుగుండా మనకు కనపడుతుంది కదా, అంచేత వాళ్ళు ఏ వాటర్ తో తయారు చేస్తున్నాడు, ఎటువంటి పదార్థాలతో తయారు చేస్తున్నాడు అది కొద్ది అబ్జర్వ్ చేసుకోవాలని. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతి వారికి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, హోటలర్స్ లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ బాలాజీ రాజు గారు, అశోక్ రెడ్డి గారు, మణిపత్రి గారు. తక్కువకి వస్తుందనో చూడటానికి బాగుందనో కాకుండా కాస్త జాగ్రత్తగా ఎలా చేస్తున్నారు, ఎలా చేసి మనకి ఇస్తున్నారన్న విషయాన్ని జాగ్రత్తగా కాస్త చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆల్ ద బెస్ట్.